రచ్చ రచ్చ అయిపోయింది బంధాలు మొత్తము. అండి చీమలు అన్ని ఎత్తుకుపోతున్నాయి ఒడ్లన్నీ. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకో మాత్రం మర్చిపోకండి. సో మన ఛానల్ అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకో మాత్రం మర్చిపోతాను. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ వీడియోస్ అన్నమాట. సో ఇప్పుడైతే మనం వేరే మిషన్ కిందకి పోతున్నాం అండ్ కుబాట కింద అయిపోయింది వర్క్. సో ఇప్పుడు 75 HP జాండీర్ అనమాట. సో దాని కిందకైతే వెళ్తున్నాం. బుర్జ ఉంటుంది నాకు తెలిసినంత వరకు, ఎందుకంటే 4 వీలర్ వచ్చిందంటే బుర్జ ఉంటుంది అనమాట. సో వీళ్ళకైతే వెళ్ళిపోదాం మనం. అయితే ఫస్ట్ డబ్బా అయితే నిండేసింది మనకి, అందుకని ట్రాక్టర్ని అయితే తీసుకుపోతున్నాం మిషన్ దగ్గరికి. ఇక్కడ మనుషులు కనబడుతున్నారు కదా, వీళ్ళంతా వైర్ తీస్తున్నారు అనమాట. చేను చుట్టూ పందులు రాకుండా వైర్ అయితే చుట్టినరు. అవి చుట్టపోతే మాత్రం పందులు ఘోరంగా తొక్కి తింటాయన్నమాట. ఇక్కడ పందులు చాలా ఎక్కువ ఉంటాయి ఇక్కడ సైడ్ అయితే మొత్తము. ఈ చేన్లు చాలా డేంజర్ అన్నమాట, పందులు ఎక్కువ ఉంటాయి ఈ సైడ్ మాత్రం. ఫస్ట్ డబ్బా అయితే వస్తుంది ప్రస్తుతానికి అయితే. కాకపోతే మనమైతే ఇప్పుడు ఈ సీజన్లో అయితే ఫస్ట్ టైం అనమాట ఈ 4 వీలర్ మిషన్ కిందకి రావడము. సో ఇక్కడైతే నడుస్తుంది అంటే కొంచెం బుర్జ ఉంది, బుర్జలకు అయితే ఇంకా పోలేదు. ఒట్టి ఒట్టి భూములని అయితే వస్తుంది, గట్టి భూములని. పిల్లలు అయితే ఎక్కుతారనమాట, మజా ఉంటుంది ఎక్కితే. ఇప్పుడైతే 75 HP మిషన్ అనమాట. లాస్ట్ ఇయర్ అక్కడ ఒకసారి ఇవ్వడి నేను ఈ వీడియో పెట్టిన కదా, సో సేమ్ అదే మిషన్ అనమాట. ఇప్పుడైతే దిగబడకుండా పోస్తుంది ప్రస్తుతానికి, ఎందుకంటే భూమి ఆరింది మంచిగా. సో ఫుల్ సౌండ్ వస్తుంది. యాక్చువల్గా అయితే తినకుండా వచ్చిన అనమాట ఆడ, మాది ఇంకా అయిపోకుండా ముందే నేను ఇక్కడ వచ్చిన అనమాట. లాస్ట్ ట్రిప్ ఉంటుండే అక్కడ మాకు ఆకలి ఉన్నది కాబట్టి వచ్చేసాను అనమాట. కాకపోతే అక్కడ ఎక్కువ ట్రాక్టర్ తక్కువ పడుతుంది అని అనుకుంటాను, ఎందుకంటే లాంగ్ ఉంది అట్లనే రోడ్డు కూడా మంచిగా లేదనమాట, అంత రాళ్ళు రాళ్ళు ఉంటుంది. సో అక్కడ లేట్ కావచ్చు మిషన్కి. సో ఇక్కడ మిషన్ ట్రాక్టర్ లేదు కాబట్టి వీడికి రావాల్సి వచ్చిందనమాట, సౌండ్ ఎక్కువైపోతుంది. చెప్పినా కదా బుర్జలకు ఇంకా పోలేదని చెప్పేసి మిషన్ అయితే పోయింది. మిషన్ చాలా దూరం ఉంది అండ్ ఇక చూడండి ఎంతగానో దిగింది. ఆ మిషనరీలోకి వెళ్ళి పోతుంది, అందుకని ఇట్లా ఒక పయ్య పోతుంది, ఇంకో పయ్య సైడ్ పైన దొవ్వుకుంటా పోతుంది అనమాట, అందుకని ఇట్లా సౌండ్ ఎక్కువ వస్తుంది. ఇప్పుడు లోడ్ బండి వస్తుంది అనమాట, ఎక్కుతుందో లేదో అని డౌట్ ఉంది. బాగా దిగబడుతుంది, మిషన్ రేవులు చాలా లోతు వెళ్ళినాయి. ఇంకొక రేవు అయితే తక్కువ ఉంది కానీ మిషన్ ట్రాక్టర్ పోయినందుకు. సో చూడాలి ఎక్కుతుందా లేదని చెప్పేసి. ఈ ఫ్రంట్ టైర్లకు బ్యాక్ టైర్లకు మొత్తం అయితే డెక్స్లో మొత్తం మన్ను చొక్కుకుంది, పూర మొత్తం లేవల్ అయిపోయింది. టైర్కు డెక్స్కు మొత్తం ఏం సంబంధం లేదనమాట, మొత్తం నిండిపోయింది మన్ను అయితే. ఇది ఎట్లా పడిపోతుంది అంటే స్పీడ్ వెళ్తేనే పడిపోతుంది, ఉత్తగా అయితే పడిపోదు. వచ్చేటప్పుడు స్పీడ్ వస్తా అప్పుడు పడిపోతుంది ఖచ్చితంగా, ఇప్పుడైతే పడదు ఎందుకంటే ఒడ్లునే నిదానం వెళ్తున్నాం కాబట్టి.
85 HP అయినా కూడా ఎంత ఇబ్బంది పెడుతుంది అంటే తెలుసా? సో వాటర్ ఉంటే మన్ను పట్టకుండా ఈజీ వెళ్ళిపోతూ ఉంటుంది, మెత్తగా ఉంటుంది మన్ను. సో ఇది వాటర్ లేదు, అట్లా ఎండిపోయింది అనమాట. సో అందుకనే టైర్లు పోతే బాట ఇడిసిన అంటే స్పీడ్ వెళ్తుంది. సో ఇది దొవుకుంటా వెళ్ళాలి కాబట్టి చాలా లేట్ అవుతుంది అనమాట, అందుకని ఇంత సేపు అవుతుంది. ఇప్పుడు మన ట్రాక్టర్ కూడా అంతే, దొవుకుంటా ఎక్కింది. ఈ రేవులు అన్నీ చేసింది కొత్త రేవులు. సో వాటర్ లేకుంటే చాలా ఇబ్బంది, ఉంటే ఇబ్బంది లేకుంటే ఇబ్బంది. సో ఇప్పుడు వాటర్ లేనందుకే 4-wheel 75 HP కూడా ఇంత దిబ్బలు పెడుతుంది అనమాట. సో ఇప్పుడు అక్కడ ఇక్కబడింది, వచ్చింది అనమాట. సో పవర్ ఉంటుంది 75 HP అంటే మాత్రం ఉంటుంది కదా. రచ్చ రచ్చ అయిపోయింది బంధాలు మొత్తము, ఊరాలు గీరాలు మొత్తం ఖరాబ్ అయిపోయినాయి. ఇప్పుడు చూడండి ఎంత అసలు కరిగేటు, నీళ్ళు ఉంటే కరిగేటు అవసరం లేదు, అంతగానో తొక్కింది అనమాట, ఘోరంగా తొక్కింది. ఇంకా అక్కడ అయినా పోతాను లేదు, మిషన్ చాలా ఇబ్బంది అవుతుంది మిషన్కి. ఫస్ట్ అంటే బుడిచపుడిచి ఉంది, ఇది గట్టి బుడిచి ఉంది అనమాట, మెత్త బుడిచి ఉంటే ఈజీ వెళ్ళిపోయేది. సో నీళ్ళు ఉంటే ఈజీ వెళ్ళిపోతుంది, ఈ గట్టి బుడిచి ఉన్నందుకు మిషన్కి చాలా ఇబ్బంది అవుతుంది అనమాట. బంద్ అవుతుంది 75 HP బంద్ అవుతుంది అంటే ఇక ఎట్లా ఉందో ఆలోచించుకోండి మీరు, బంద్ అయిపోతుంది కూడా టోటల్గా. సో ఇట్లా చీకట్లు ఉన్నప్పుడు మన బండికి అయితే ఇండికేటర్ లేసుకోవాలే, ఎందుకంటే చీకట్ల ఎవరికి కనబడదు, మిషన్ అయినా కనబడదు, ఎవరు కనబడదు. సో ఇండికేటర్ వేసుకుంటే అవి వెలుగుతూ ఉంటాయి, ఒక ప్రమాదానికి గురి కాకుండా ఉంటాయి అన్నమాట. లేకపోతే చీకట్ల రివర్స్ వస్తారు మళ్ళా మళ్ళీ, ఆయన తీసుకొని నూకినంటే బాయ్ సూపర్ అయిపోతుంది అనమాట, ఆశ్చర్యం అయిపోతుంది. సో నైట్ 9 గంటలకు పనిచేసాను మిషన్ అయితే. సో నిన్న నేను పొద్దుగాలు తిన్నా అండ్ మళ్ళా 9:30కి తిన్నా అనమాట, అసలు ఫుడ్డే లేదు ఈవినింగ్ మధ్యాహ్నం. సో ఇదంతా నిన్న కోసినారు అనమాట, అండ్ ఆవు నచ్చి ఇక్కడ పట్టుకొచ్చినాము. అక్కడికి వెళ్ళి తినడానికి ఏం లేదని చెప్పేసి ఇక్కడ ఖాళీ ప్లేస్ అయింది కాబట్టి ఇదంతా ఖాళీ అయిపోయింది, అండ్ మాది కూడా అయిపోయింది కాబట్టి ఇక్కడ తెచ్చినాము. మస్తు గడ్డి అయింది ఇప్పుడైతే. సో ఇప్పుడైతే పాలు వండుకొని పోవాలి. బండి టైర్లు చూడండి ఏం హాలత్ అయిపోయినాయి. నిన్న మొత్తం ఈ డెక్స్లు ఉన్నాయా దీంట్లో మొత్తం మన్నేజ్ ఉండే, ఈ టైర్లు ఆ టైర్లు ఈ ఇంజన్కి 4 టైర్లు మొత్తం తిరిగినాయి కదా. సో మొత్తం నింపేసుకున్నాయి అన్నమాట, దీనికి ఇక్కడ దాకుండే ఇప్పుడైతే పోయింది, ఊడిపోయింది ఆ స్పీడ్ పోయింది అనమాట, అందుకనే మొత్తం ఊడిపోయింది. ఇక్కడ హైడ్రాలిక్ పైప్ చూడు పట్టి చూడండి, దీనికైతే పట్టుకుంది మొత్తం ఇటుస్తానులే అసలు చైన్లకి తప్పుడు ఘోరంగా ఉండే అసలు బుడ్జ్ అయితే. ఈ లోపల ఇంకా ఊడలేదు చూడండి, మొత్తం చాలా బుడ్జ్ ఉండే నిన్న అయితే, ఇంకా అట్లే ఉంది. ఇక్కడ స్టీరింగ్ పైప్ కూడా అట్లనే ఉండే, మొత్తం పొర పట్టేసుకుంది దీన్ని పొర. ఎట్లుంది చూడండి కింద, దీనికి ఆనింది, దీనికి కూడా ఆనింది 4-wheel gear మస్తు దిగబడింది. అసలు దిగబడిన టైర్లే పోయిందనమాట, దీన్ని కూడా దాటికింది చూడండి ఇంత హైట్. నాకు తెలిసి ఈరోజు ఎక్కడికి వెళ్ళి వెళ్ళకపోవచ్చు, ఎందుకంటే అది 2-wheel machine అయితే రావు కొన్ని, 4-wheel machineనే నిన్న నైట్ వదిలేసి వచ్చింది అనమాట. సో నిన్న రీజన్ చెప్పిన ఎందుకు బాగా దిగబడుతుందని చెప్పేసి. సో ఇటు మెత్త బుడిజ కాదు, అటు గట్టి బుడిజ, గట్టిగా లేదు. సో బండి బాగా గట్టి దిగబడుతుంది అందుకనే వదిలేసిన నైట్. ఒక 3-4 పందెలు ఉంటాయి, మొత్తం 2 డబ్బలకి వెళ్ళచ్చు ఫుడ్లు కూడా. సో ఇప్పుడైతే ఊపిన ఉండొచ్చు మనం, అయితే చూడాలి మరి ఎవరైనా పిలుస్తారా పోదామా అని చూడాలి. ఇప్పుడైతే ఒట్లు ఎండకు పోయాలన్నమాట, మావి కొంచెం పచ్చిగా ఉన్నాయి, అంటే అన్నీ కావు కొన్ని బంధాలు ఉండే, కాకపోతే ఇప్పుడు అన్నీ పోగాల్సి వస్తుంది అన్నమాట, అన్ని బంధాల బదులు ఇప్పుడు అన్నీ పోగాల్సి వస్తుంది. టీన్ తెచ్చిన ఒకటి కాగితం అంతా కచ్చిపిచ్చేసి మన డాడీ అండి, ఈ చీమలు అన్నీ ఎత్తుకుపోతున్నాయి మా ఒడ్లో ఎన్ని అమ్మ గిన్నిగాన ఒడ్లు ఉన్నా బియ్యము ఒడ్లు అన్నీ ఎత్తుకుపోతున్నాయి ఇవి దొంగ మొహాలు.
చూడండి ఎంత పెద్ద పెద్ద ఒడ్ల గింజలు నెత్తుకుపోతున్నాయి. ఇవి ఒడ్ల గింజ అంతా కూడా లేవు. ఇవి చూడండి ఇట్లా ఎండకు నడపాలి. ఓ హాయ్ మామ్, అబ్బాబా ఇంక అంటే మస్తు లేస్తుంది. ఇంకా ఇంత నేర్పాలి. కుక్క జరసేపు గుంజిపో, నటు పౌడర్ తీసుకోపో, నటు నిన్న 75 HP మిషన్ అంటే ఇక్కడ వచ్చిందనమాట. నేను మళ్ళీ ఇక్కడ కుబోటో మిషన్ కిందకి వచ్చిన రెగ్యులర్ మిషన్ ఇది. రెండు పక్క పక్కల ఇక్కడ చిన్న బాట ఉంటుంది, బాట అవతల అది బాటలు ఎత్తేది, బాటలు ఎత్తేది. సో ఈ మిషన్ అయితే దిగబడుతుంది టూ వీల్. మరి కోసం తెలియదు ఇంకా అయితే తరుస్తుంది స్టీల్ ఇంకా.